మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండల తహసీల్దార్ కార్యాలయంలో దారుణం చోటు చేసుకుంది. మండలంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన దుర్గం బాపుతో సహా మరో విఆర్ఏ తహసీల్దార్ కార్యాలయంలో రాత్రిపూట నిధులు నిర్వహిస్తున్న సమయంలో అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో దారుణంగా హత్య చేశారు. మృతుడు బాపుకు నలుగురు అమ్మాయిలు భార్యతో పాటు మరో కొడుకు ఉన్నారు. రక్తపు మడుగులో ఉన్న బాపును చూసి కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటాయి. పోలీసులకు సమాచారం అందించడంతో తాండూరు సిఐ బాబురావు ఆధ్వర్యంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట అందిస్తారు. వెంకట, అసలు ఏం జరిగింది? హత్యకు గల కారణాలు ఏం చెప్తున్నారు? స్వర్ణ, ఈ ఘటన మంచిర్యాల జిల్లాలో కలకలం రేపింది. మొత్తాన్ని చూసుకున్నట్లయితే నిన్న రాత్రి బీఆర్ఏ దుర్గం బాపు అక్కడ విధులు నిర్వహిస్తున్నారు. అతనితో పాటు ఇంకొక బీఆర్ఏ కూడా అక్కడ పనిచేయాల్సి ఉంది. అతను ఇంకో బీఆర్ఏ ఆబ్సెంట్ అయ్యి నిన్న రాలేదు. రాకపోవడంతో నిన్న ఒకటే దుర్గం బాపు విధులు నిర్వహిస్తున్నాడు. అతని కొంత గ్రామంలో కూడా అతనికి విరోధులు ఉన్నారు. అతన్ని చంపుతానని ఒక వ్యక్తి గతంలో బెదిరించాడని అతను పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు జరిగింది. అతనిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి అయితే నిన్న రాత్రి ఒకటే బీఆర్ఏ అక్కడ విధులు నిర్వహిస్తున్నారు. అది తెలుసుకున్నట్టు అతనికి ఉన్నటువంటి ప్రత్యర్థులు అతని పైన దాడి చేసి అతని గొంతు కోసి అతి కిరాతకంగా చంపారు. మొత్తానికైతే ఇప్పటి వరకు రెవెన్యూ అధికారులు దీనిపైన స్పందించడం లేదు. కింది స్థాయి ఉద్యోగి, చిన్న వేతనం కలిగిన ఉద్యోగి చనిపోతే ఎవరు కూడా స్పందించలేరు. అదే రెవెన్యూ అధికారుల పైన, పై స్థాయి అధికారుల పైన దాడులు కానీ అని జరిగినప్పుడు స్పందిస్తారు, కానీ ఇంత జరిగినప్పటికీ కూడా స్పందించడం లేదని మొత్తం వీఆర్ఏ సంఘాలను, కుటుంబ సభ్యులు ఒక పక్క ఆందోళన చేస్తున్నాయి. మొత్తానికైతే ఈ ఘటనకు సంబంధించిన దోషులను వెంటనే పట్టుకొని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు అయితే సంఘటన స్థలానికి చేరుకుని ఇప్పటికే అక్కడ జరిగిన దాన్ని ట్రూ స్టీమ్ టాస్క్ స్క్వాడ్ ద్వారా మొత్తానికి పర్యవేక్షిస్తున్నారు. దోషులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షిస్తాం, అంటే వదిలేదు, ఎటువంటి ప్రలోభాలకు లొంగేది లేదని వారు చెప్తున్నారు. Multinational.